పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విద్యా సామగ్రి పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమని బుచ్చి మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం ఇసుకపాలెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శాప్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఇతరత్ర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. శాప్ సంస్థ చైర్మన్ లక్ష్మణ్ శ్రీకర్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఉద్దేశంతో తమ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్తులో సైతం ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు పవన్ కళ్యాణ్, కీర్తి, సావర్కర్, ఉపాధ్యాయులు శ్రావణ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకున్నప్పుడే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన దానికి సార్థకత. కాబట్టి మీ అందరు బాగా కొద్ది మంది యువకులు కలిసి ఇంజనీరింగ్ అట్లా చదువుకునే యువకులు కలిసి నెల్లూరులో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసి మంచి నాయకుడు కదా ముద్ర వేస్తున్నప్పటికీ అంబేద్కర్ జీవిత చరిత్ర గారు మనం పరిశీలిస్తే అంబేద్కర్కి చాలా విచారపరంగా పనిచేస్తున్నాను. ఈరోజు సోషల్ అవేర్నెస్, పబ్లిక్ ప్రాబ్లమ్స్, శాప్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మరియు ఇతర కోర్సులు చేసేటువంటి విద్యార్థులు ఒక సంస్థలాగా ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ సౌజన్యంతో కోనాడ్ చెరువు యూపీ స్కూల్లో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. విద్యార్థి దశలోనే వాళ్ళు సోషల్ సర్వీస్లోకి రావడం చాలా సంతోషదాయకం. అదే రకంగా వాళ్ళు భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలని మేము ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా పేద విద్యార్థులు ఉండేటువంటి పోలినాటి చెరువు యూపీ పాఠశాలను వాళ్ళు ఎంచుకోవడం కూడా చాలా సంతోషదాయకం. ఇలాంటి సర్వీసెస్ చాలా చేయాలని మా నుంచి మేము వాళ్ళని అభినందిస్తూ వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్య ఆయుష్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మణ్ శంకర్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో. నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి సోషల్ అవేర్నెస్, పబ్లిక్ ప్రాబ్లమ్స్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేసి పేద పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి మేము ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ముఖ్యంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హెచ్ఎం గారికి, మెయిన్గా మా మామయ్య గారు, రాజగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సంస్థ ద్వారా ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ ఉండే పిల్లలకు మేము ఏదో ఒకటి చేయాలని సౌహృదయంతో ఇక్కడ రావడం జరిగింది. నేను గత 2 ఏళ్ల క్రితం ఇక్కడ యానివర్సరీ డేకి రావడం జరిగింది. అక్కడ చాలా బాగా వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్ లేకుండా వాళ్ళు చాలా బాగా నీట్గా డ్యాన్సులు చేయడం కానీ, వాళ్ళు నడుచుకునే విధానం కానీ నాకు బాగా నచ్చింది. కాబట్టి వారు అడగడం వెంటనే కాదనకుండా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.